ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్సీ పోతుల సునీత పాలాభిషేకం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబునే మళ్లీ సీఎం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పోతుల యువసేన నాయకులు దేశాయిపేట ఎంపీటీసీ కట్టా గంగయ్య, బట్టా లీలానంద ప్రసాద్, చేనేత నాయకులు గుడ్డంటి చంద్రమౌళి, పోతుల సురేష్, పులి వెంకట్రావు, బాజీ పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్య ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి, అనేక వర్గాల కోసం మరి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి నిర్ణయాలతో అభివృద్ధిపై ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి అనేక వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఈరోజు వినూత్నంగా మరి రైతుల కోసం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి రైతాంగం కోసం పొలం పిలుస్తుందని చెప్పి మరి ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం మరి